अंदर की नमस्ते जेबीके न्यूज़ को स्वागतम। कुवैत मुख्यांशालु कुवैत कस्टम्स अधिकारुलु सुवेक ओडरेवु द्वारा कुवैत की वच्चिन 2,4,05,000 प्याकेट्ललो अक्रम मंदुनु स्वाधीनं चेसुकुन्नारु। व्याक्सीन्लपै रुमार्लु व्याप्ति चेस्ते कठिन चर्यलु तप्पवनि हेच्चरिंचिन आरोग्य मंत्रित्व शाख వ్యాక్సిన్లకు సంబంధించిన తప్పుడు సమాచారాన్ని ప్రచురించే లేదా ప్రోత్సహించే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య మంత్రిత్వ శాఖ భావిస్తుందని మరియు వ్యాక్సిన్లు స్వీకరించడానికి ఇతరులలో భయాన్ని వ్యాప్తి చేసి కమ్యూనిటీ సభ్యుల ఆరోగ్యం మరియు భద్రతకు ముప్పు కలిగించే మరియు దేశ ఆరోగ్య భద్రతకు ముప్పు కలిగించే దేనినైనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ సహించదని ఇలాంటి రూమర్లు వ్యాప్తి చేసే సోషల్ మీడియా మరియు ఇతర కమ్యూనికేషన్ ఛానళ్లలో వ్యాప్తి చేసే అన్ని పుకార్లను అధికారులు పర్యవేక్షించి ఉపేక్షించిన తర్వాత వారిపై కఠిన చర్యలు తీసుకుంటారని తెలిపింది। అక్టోబర్ నాటికి దేశంలో పూర్తి సామాజిక రోగనిరోధక శక్తిని సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న కువైట్ ప్రతి దేశంలో 70% జనాభాకు వచ్చే ఏడాది సెప్టెంబర్ నాటికి టీకాలు వేయాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ సిఫార్సు చేసింది। ప్రస్తుత పరిస్థితులలో వచ్చే అక్టోబర్ నాటికి ఈ లక్ష్యాన్ని సాధించవచ్చని కువైట్ అంచనా వేసింది। రోజువారీ కేసుల సంఖ్య మరియు టెస్టుల పాజిటివిటీ రేట్ల ఇటీవల క్షీణత మరియు రికవరీ రేట్లు పెరగడం మంచి సంకేతమని రాబోయే 2 నెలల్లో దేశంలోని 32.5 లక్షల మందికి టీకాలు వేయడం పూర్తయితేనే ఇది సాధించబడుతుందని ఇప్పటికే 25 లక్షల మంది టీకా కోసం నమోదు చేసుకున్నారని మరియు 7.5 లక్షల మందికి ఇంకా నమోదు కాలేదని వారు రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని టీకా ప్రక్రియ వేగవంతం చేస్తేనే అక్టోబర్ నాటికి పూర్తి సామాజిక రోగనిరోధక శక్తిని సాధించవచ్చని దేశాల జాబితాల్లో కువైట్ ఉంటుందని తెలిపారు। లైసెన్స్ లేకుండా చేపల వేటకు వెళ్ళి పట్టుబడితే తక్షణమే దేశ బహిష్కరణ। మినిస్టరీ ఆఫ్ ఇంటీరియర్ కోస్ట్ గార్డ్ కువైట్ సముద్రంలోని లైసెన్స్ లేకుండా ఫిషింగ్ చేసే ఏ ప్రవాసుడైనా తక్షణమే దేశ బహిష్కరణకు గురవుతాడని ఫిషింగ్ లైసెన్స్ లేని కువైట్ పౌరుడు పట్టుబడితే అతనిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సమర్థత అధికారులకు సూచించబడతారని తెలిపారు। సముద్ర పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరియు ఉల్లంఘించిన వారిని పర్యవేక్షించడానికి సంబంధిత అధికారులు త్రైపాక్షిక ప్రణాళికను అమలు చేయనున్నారు। అధిక మోతాదు మాదక ద్రవ్యాల వినియోగించిన పాకిస్తానీ మృతి। హవేలీలో ఓ గుర్తు తెలియని వ్యక్తి కారు స్టీరింగ్ వీల్ మీద అపస్మారక స్థితిలో పడి ఉండడాన్ని గమనించిన అతనితో మాట్లాడడానికి ప్రయత్నించిన పాదాచారులు ఎంతకీ స్పందించలేకపోవడంతో పోలీసులకు సమాచారం ఇవ్వగా పోలీసులు పారామెడిక్ బృందం అక్కడికి చేరుకొని ఆ వ్యక్తి చనిపోయినట్లు నిర్ధారించి మృతదేహాన్ని ఫోరెన్సిక్కు అప్పగించారు। కారులో మాదక ద్రవ్య పదార్థాలు మరియు మాదక ద్రవ్యాల వాడకం కోసం ఉపయోగించే వస్తువులను పోలీసులు కనుగొన్నారు। ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ చేయండి। మన ఛానల్ కొత్త అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి।